నీళ్లు కానీ రైతులకు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్కూల్స్కి కానీ 600 స్కూల్స్కి ఇప్పుడే చెప్పింది మా చవరెడ్డి గారు దత్తత తీసుకొని మేము అన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నామని ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు మనకు ప్రాబ్లం ఉన్నప్పుడల్లా వాళ్ళు మంచి సేవా భావనతోటి వాళ్ళ వాలంటీర్ సిస్టమ్ తోటి ఎక్కువ మటుకు మా జవహర్ నగర్లో కూడా చాలా మటుకు బాల వికాస్ వాటర్ కేంద్రాలే ఉన్నాయి ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు పేద ప్రజలు ఉన్నప్పుడు అన్ని కేంద్రాలు కూడా వీళ్ళు ఓపెన్ చేసిన ఘనత కూడా బాల వికాస్ దాన్ని కూడా మనవి చేస్తున్నా దానికి తోడు ఇంకా వాళ్ళు హెల్త్లో కూడా రావాలని కూడా సొసైటీలో కానీ లేడీస్ సంఘాలలో కానీ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆడబిడ్డలకు మంచి వసతులు వచ్చినాయి మంచి రిజర్వేషన్లు కూడా తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు మనం చూసినాం రాజకీయంలో కానీ అన్నిట్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఆడబిడ్డలకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు దానికి తోడు మనకు కూడా ఇప్పుడు వాళ్ళ సేవా కార్యక్రమంతో భాగంగానే తాగునీరు కానీ ప్రతి ఊరికి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మినరల్ వాటర్ అందించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు దానికి తోడు మన హరీశన్న వైద్య శాఖ మంత్రి అయినాక 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాలను కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేస్తున్న ఘనత కూడా మన హరీశన్నది